ఐపీఎల్ 2023 సీజన్కు రిషబ్ పంత్ దూరం కానున్నాడు. పంత్కు ప్రమాదం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త తలం నొప్పి తీసుకువచ్చింది. పంత్ లోటును తీర్చే ఆటగాడికి ఆ జట్టు వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్కు మరో 3 నెలలు మాత్రమే సమయం ఉండడంతో కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అబ్బజెప్తే బాగుంటుందని, ఆ స్థానాలు ఎవరైతే సూట్ అవుతారని, ఢిల్లీ టీంను నడిపించే ఎవరు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేస్లో ఎవరు ఉన్నారంటే ముందుగా గుర్తుకు వచ్చేది డేవిడ్ వార్నర్. ఢిల్లీ క్యాప్టెన్సీ బాధ్యతలను డేవిడ్ వార్నర్ అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వార్నర్కు అపార అనుభవం ఉంది. 2016 సీజన్ టైటిల్ను కూడా కెప్టెన్గా వార్నర్ అందుకున్నాడు. ఢిల్లీ యాజమాన్యం కూడా అదే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అనుభవంతో పాటు జట్టును నడిపించగల సామర్థ్యం వార్నర్కే ఉందని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.